హాయ్ ఫ్రెండ్స్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అంటే మొదటి నుండి ఇండియా విజయావకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ మొన్న జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్లో మ్యాచ్ అలా కాదు, ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. మ్యాచ్ చివరి నిమిషం దాకా ఇండియానా ఆఫ్ఘనిస్తానా అన్నట్టుగా జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, కానీ దానికన్నా ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాలోని రౌజ్ బౌల్ స్టేడియంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరిగిన విషయం మనకు తెలిసింది. ఫస్ట్ టాస్ ఓడిపోయి తొలుత బౌలింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు టీమిండియా బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు, బ్యాట్స్మెన్ క్రీజులోనే కట్టడి చేశారు, అడపాతడపా వికెట్లతో పడగొడుతూ అత్యుత్తమ ప్రతిభ చూపించారు, అసాధారణంగా రాణించారు. ఫలితంగా భారత క్రికెట్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యంలో బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు దాదాపు టీమిండియా తరహాలోనే వ్యవహరించారు, పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు, భారీ షాట్లు ఆడడానికి సహకరించారు. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, స్వింగ్ మాస్టర్ మొహమ్మద్ షమి, స్పిన్నర్లు యుజ్వేంద్ర చహర్, కుల్దీప్ యాదవ్లకు దాసోహం అన్నారు. చివరి ఓవర్ షమి హ్యాట్రిక్ తీసుకోవడంతో భారత జట్టు చేతిలో ఆఫ్ఘనిస్తాన్ 11 పరుగులు తేరాతో పరాజయాన్ని సరిచూసింది. మ్యాచ్ మొత్తం మీద చూసుకుంటే బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. అటు టీమిండియా, ఇటు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ అంశం బాలీవుడ్ నది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ ప్రీతి చింతాను విపరీతంగా ఆకట్టుకుంది, బౌలర్లను ప్రశంసించకుండా ఉండలేకపోయింది. మ్యాచ్ జరిగిన కొద్దిసేపటికే ఇరు జట్ల బౌలర్లకు కితాబిస్తూ ట్వీట్ చేసింది. హ్యాట్రిక్ సాధించిన మొహమ్మద్ షమి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసించింది, అద్భుతంగా ఆడారని చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ సైతం మొండిగా పోరాడిందని, కానీ చివరికి ఈ జట్టుకు అదృష్టం కలిసి రాలేదని అన్నారు.